మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ప్రజెంట్స్ న్యూస్ క్యాన్ స్వాగతం. ముందుగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు వినియోగం యథాతథం. తెలంగాణకు 34%, ఏపీకి 66% నీటి వాటాలు. వాడి వేడిగా కృష్ణా బోర్డు భేటీ. విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలనడంతో తెలంగాణ వాకౌట్. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ఆపలేం, నిలిపివేయమని చెప్పే అధికారం కృష్ణా బోర్డుకు లేదు. తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వ్యాఖ్యలు. బోర్డుల పరిధి అమలుపై ఉపసంఘం. కృష్ణా గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో నిర్ణయం. ఇక ఢిల్లీ గడ్డపై టీఆర్ఎస్ అడ్డా. పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన. హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. రేపు ప్రధాని సీఎం కలిసే అవకాశం. ఇక మళ్లీ బండ బాదుడు. 15 రోజుల్లోనే మరో 25 రూపాయల పెంపు. రాజధానిలో 937 చేరిన గృహ అవసరాల సిలిండర్ ధర. ఏడాదిగా నామకే వస్తేగా సబ్సిడీ. ఇక హాజరు అంతంతే. తొలి రోజు 21.77% మంది విద్యార్థులే రాక కొన్ని చోట్ల తరగతికి ఒకరిద్దరే. తెరుచుకొని వేలాది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వచ్చే వారం రోజుల్లో ప్రారంభించే యోచన. భయపడకుండా బడికి పంపండి. 5 కంటే ఎక్కువ కేసులు నమోదైతే బడి మూసివేత. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్య. ఇక తమ్ముడే నరికేశాడు. అనాభుజలతో పాటు మరో వ్యక్తి హతం. ప్రాణాపాయ స్థితిలో ఇద్దరు కుమారులు. నిద్రిస్తున్న వేళ కర్కశత్వం. హత్యలతో ఉలిక్కిపడ్డ వరంగల్. ఇక మృత్యు వారధులు. వంతెనలు, చెప్టాలు, కాజువేలపై నీటి గండాలు. నిర్వహణలో నిర్లక్ష్యం, రక్షణ ఏర్పాట్లు శూన్యం. మరో 4 నియోజకవర్గాల్లో దళిత బంధు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాల ఎంపిక. రిజిస్ట్రేషన్ ఫీజులు, వినియోగ ఛార్జీల పెంపు నేటి నుంచే అమల్లోకి. రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు. అక్టోబరు లేదా నవంబర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక. కరోనా పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా. ఆంధ్రజ్యోతి. జల విద్యుత్ ఉత్పత్తిపై గరం గరం. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిందేనని కృష్ణా బోర్డు ఆదేశం. తెలంగాణ ఆగ్రహం. సమావేశం నుంచి రజత్ కుమార్ వాకౌట్. బచావతి ట్రైబ్యునల్ అవార్డు మేరకే ఉత్పత్తి. విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ. 66-34 నిష్పత్తితో కృష్ణా జలాలు పంపిణీకి తెలంగాణ ఏపీ అంగీకారం. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా భేటీ. గోదావరిపై 3 ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు అందించిన తెలంగాణ. బడులు కళకళ. ఛానళ్లకు తెరుచుకున్న స్కూళ్లు. తోరణాలు, బ్యానర్లతో విద్యార్థులకు ఆహ్వానం. తొలి రోజు 21.77% విద్యార్థులు హాజరు. ఆన్లైన్ క్లాసులు. వర్షంతో తగ్గుదల. భయం వద్దు, బడికి పంపండి. తల్లిదండ్రులు ఆందోళనొద్దు, కోవిడ్ అదుపులోనే ఉంది. 5 కేసులు వస్తే స్కూల్ బంద్. లక్షణాలు కనిపిస్తే పాఠశాలకు పంపొద్దన్న డిహెచ్. 8 రాష్ట్రాల్లో విద్యాసంస్థలు పునః ప్రారంభం. నేడు వైఎస్ సంస్మరణ సభ. విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైటెక్స్లో నిర్వహణ. వైఎస్ సహచరులు, అప్పటి మంత్రులకు ఆహ్వానం. జానారెడ్డి, దామోదర రాజు నరసింహ, డీకేరణ, సబితా తదితరులకు పిలుపు. పార్టీలకు అతీతంగా సుమారు 500 మందికి ఆహ్వానం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మికు పిలుపు. జగన్కు నో. సభ వెనుక బీజేపీ, కేసీఆర్ ఉన్నారన్న జగారెడ్డి. ఇక టీఆర్ఎస్లో సంస్థాగత సందడి. నేడు అన్ని జిల్లాల్లో జెండా పండగ. పార్టీ కమిటీల ఏర్పాటు శ్రీకారం. నెలాఖరుకు రాష్ట్ర స్థాయి వరకు. వచ్చే నెల జిల్లా కార్యాలయాలు ప్రారంభం. ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ భవన్కు నేడు శంకుస్థాపన. నమస్తే తెలంగాణ. ఢిల్లీలో తెలంగాణ భవనం. ఇది మన జయ నినాదం. మన ఆశయాల వేదం, ఆకాంక్షల సౌధం. ఢిల్లీలో తెలంగాణ భవన్కు నడే భూపూజ. ఇక తెలంగాణ నలు దిశల దళిత బంధు జోష్. దరువై 4 SC నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళిత బంధు. 100% అమలు. ముఖ్యమంత్రి నిర్ణయం. వేరువేరు చోట్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రాగానే హైదరాబాద్లో వర్క్షాప్. వంట గ్యాస్పై మళ్లీ వడ్డన. రాయితీ సిలిండర్పై 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 75 రూపాయలు పెంపు. ఇక ఉప్పుడు బియ్యం FCI కొనాలి. యాసంగిలో 80-90% పారాబైల్ రైస్ను అనుమతించండి. కేంద్ర మంత్రి కోయలను కోరిన కేంద్ర మంత్రులు కేటీఆర్, గంగుల. ఇక రాష్ట్రం చిన్నది, అభివృద్ధి పెద్దది. అర్ధనీతి నివేదికలో తెలంగాణకు నీతి ఆయోగ్ ప్రశంస. అత్యంత వేగంగా తెలంగాణ ప్రగతి. వ్యవసాయ రంగంలో అనూహ్య అభివృద్ధి. టీఎస్ఐ పాస్ అతిపెద్ద ముందడుగు. దేశ ఫార్మా ఎగుమతుల్లో 20% హైదరాబాద్ నుంచేనని కేంద్రం నివేదిక. ఇది మోడీ సర్కారు మాట. ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఏపీకి సంబంధించిన వార్తల్లో విజయవాడ ఎడిషన్ చూస్తే ఈనాడులో మా కొద్దీ CPS కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్లు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి డిమాండ్. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతమని స్పష్టీకరణ సంఘాలు. ఇక నీటి వినియోగం యథాతథం. ఏపీకి 66%, తెలంగాణ 34%. వాడి వేడిగా కృష్ణా బోర్డు భేటీ. విద్యుత్ ఉత్పత్తి ఆపమనటంపై తెలంగాణ నిరసన, వాకౌట్ అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక పంపు సెట్లకు విద్యుత్ మీటరాతో రైతులకు నష్టం లేదు. వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. ఇక ప్లాట్ల రద్దుపై తొందరపాటు చర్యలొద్దు. రాజధాని అసైన్ రైతులకు ఇచ్చిన నోటీసులపై స్టే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఆలోచించడం ఏంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఇక సంఘం స్వాధీనంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలన్న అప్పీల్ కొట్టివేత. తీర్పు వెలువరించిన కోర్టు. ఇక దుర్వినియోగం కారాదనే ఏ నెల ఫించనో ఆ నెల ఇస్తున్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఈడీ కేసుల విచారణపై సుప్రీంకి వెళ్తాం. సుబిఐ కోర్టులో విజయసాయిరెడ్డి మేమో దాఖలు. ఇక నెత్తిన బండ గృహ అవసరాల సిలిండర్పై మరో 25 రూపాయలు పెంపు. వాణిజ్య సిలిండర్పై 72 రూపాయలు. 1000 బాటలో వంట గ్యాస్. ఆంధ్రజ్యోతి.
బాధుడే బాధుడు. పెట్రోల్పై పిండేస్తున్న జగన్ సర్కారు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భారీగా ధరలు. దీనిపై విపక్ష నేతగా నాడు జగన్ బాధ ఆవేదన. అధికారంలోకి వచ్చాక అంతకు మించి బాధుడు తట్టుకోలేమంటూ బోర్డర్ దాటుతున్న ఏపీ వాహనాలు ఇక్కడ చాలా తక్కువ అంటూ పక్క రాష్ట్రాల్లో బోర్డులు, తమిళనాడులో లీటర్ 8 రూపాయలు తక్కువ, టీ కరెంటుకు కట్టడి, జల విద్యుత్ పూర్తి ఆపాల్సిందంటూ తెలంగాణకు కేఆర్ఎంబి ఆదేశం. బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ ససేమిరా అంటున్న రాష్ట్ర అధికారులు. ఇక జగన్ నయవంచనపై సింహగర్జన. సిపిఎస్పై కథం తొక్కిన ఉద్యోగులు, టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీల హోరు. వివిధ సంఘాల ఆగ్రహం, మద్దతిచ్చిన టీడీపీ, జనసేన, సిపిఐ. శ్రీకాకుళంలో పలువురు అరెస్టు. జగన్ అన్న మాట నిలబెట్టుకుంటూ సంఘాల నినాదాలు. పండుటాకులపై పగ. పెన్షన్ పోర్టబిలిటీని కూడా ఎత్తేసిన సర్కారు. ఇప్పటికే ఏ నెలక నిలిపించిన నిబంధన అవాతాతల ఆందోళన, చాలామందికి కట్. ఇక వంట గ్యాస్ మంట. సంఘం డైరీ స్వాధీనం చెల్లదు, ప్రభుత్వ అప్పీల్ని కొట్టేసిన బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులకు సమర్థన. అసైన్డ్ రైతుల ప్లాట్ల రద్దు నోటీసులపై హైకోర్టు స్టే. రద్దుపై తొందరపాటు చర్యలొద్దు, అధికారులను ఆదేశించిన న్యాయస్థానం. సర్కారుకు ఎదురు దెబ్బలు. ప్రజాశక్తి. సిపిఎస్ను రద్దు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టరేట్ వద్ద బహిరంగ సభలు, పలుచోట్ల వర్షంలో నిరసనలు. ఇక విద్యుత్ భారం వేయొద్దంటూ సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్. నీటి అవసరాలు ఉంటేనే. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబి చైర్మన్ వ్యాఖ్యపై తెలంగాణ అసంతృప్తి. సమావేశించి వాకౌట్ అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు చూస్తే ఎటు చూసినా కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బల అంశం, లేదంటే ప్రభుత్వం పన్నుటాకుల మీద పగబట్టినటువంటి అంశం. అట్లానే ఏ నెలక నెల పింఛన్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే నెలలో పింఛన్ ఎవరనేటువంటి అంశం కావచ్చు. ఇటు మద్యం దుకాణంలో డిజిటల్ చెల్లింపులు, క్యాష్ మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు, డిజిటల్ చెల్లింపులు ఎందుకు తీసుకోవట్లేదంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన అంశం కానీ, ప్లాట్ల రద్దు మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఒక స్టే ఇచ్చిన అంశం చూస్తే, ప్రభుత్వం తీసుకుంటున్నట్టు అనేక అనాలోచిత నిర్ణయాలు, అసమంజస నిర్ణయాల మీద కోర్టులో ఎదురుదెబ్బలు. అట్లనే గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో వరుసగా రోడ్డెక్కుతున్న పరిస్థితి. నిరుద్యోగుల గురించి చూసాం, గత కొంతకాలంగా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చే విధంగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. సిపిఎస్కి సంబంధించి మేము మేనమామగా ఉంటున్నారు కాబట్టి చిన్న చిన్న